ఎన్నికలు సమీపిస్తుండటంతోనే చంద్రబాబుకి హామీలు గుర్తుకొస్తున్నాయని విమర్శించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. కాపులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకుండా మళ్లీ రానున్న ఎన్నికల్లో కాపులను వాడుకోవడానికి చంద్రబాబు తెరలేపారన్న. కేంద్రం ఇచ్చిన 10% ఈబీసీ రిజర్వేషన్లో 5% కాపుల కోసమని చంద్రబాబు అంటే హాస్యాస్పదమని అంబటి రాంబాబుతో మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే చంద్రబాబు హామీలు ఇస్తున్నారు. అయితే ఇదివరకు 4 ఏళ్లుగా గుర్తుకురాని హామీలన్నీ ఎన్నికల ముందే మాత్రమే బయట పెడుతున్నారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో వైసీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు నడుస్తున్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ 2000 పెన్షన్ పథకాన్ని కూడా వైసీపీ తప్పుపడుతుంది. ఈ ప్రజలకు అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు చెప్తుంటే ఎన్నికల ముందు మాత్రమే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇలాంటి పథకాలు పెట్టారని వైసీపీ చెప్తుంది. మీరు ఏ విధంగా భావిస్తారు? నేను చెప్పడం కదా, 100% చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో కొన్ని కొత్త వాగ్దానాలు చేస్తారు, కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెడతారు. 3 నెలల ముందే కదా ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేస్తారు. ఇక్కడ దీనిలో చాలా విచిత్రమైన అంశం ఏంటంటే, మేము నవరత్నాలు అనేటువంటి ఒక పథకాన్ని మేము రిలీజ్ చేసాం. 9 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. దానిలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2, 3 ప్రయత్నం చేస్తున్నారు. అంటే బహుశా మా ఆలోచన విధానాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు. మా నవరత్నాలని దొంగతనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే, మా దొంగతనం చేసినా ప్రజలకు సక్రమంగా అందించగలిగితే మాకు కూడా సంతోషం. మావి దొంగతనం చేయవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చాడో ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే 1000 నుంచి 2000 పెన్షన్ చేస్తాము అని చెప్పాము. మరి ఆయన ఆ చివరి 3 మాసాలు చేసి, నేను చేశాను ఇక జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు, మాకే ఓట్లేయండి అనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఒక పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నాడు. ప్రజలు దీన్ని గమనిస్తారని మనవి చేస్తున్నాం, ప్రజలు దీన్ని తెలుసుకుంటారని కూడా మనవి చేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన రకరకాల జిమ్మిక్కులు వేసి ఎన్నికల తరువాత అన్నింటినీ కూడా మర్చిపోయి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి రాజకీయవేత్త. అది గత ఎన్నికల్లో మనం చూసాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన వారితోనే జగన్ చేతులు కలపడం, ఏదైతే కేటీఆర్తో చేతులు కలపడం చాలా మంచి పరిణామం కాదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన వారితో వీళ్ళు ఎలా కలుస్తారని కూడా టీడీపీ నాయకులు విమర్శలు చేస్తారు. అసలు టీడీపీ నాయకులు సర్టిఫికేట్ మాకెందుకు? మేము ఎవరితోనూ చేతులు కలపం, చర్చిస్తాం. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ప్రధానమైనటువంటి ఎజెండా. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనే చర్చిస్తాం. తప్పే ఉన్న దానిలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తాం, పక్క రాష్ట్ర ప్రధాన పార్టీతో చర్చిస్తాం, మరొకరితో చర్చిస్తాం, మరొకరితో చర్చిస్తాం. చంద్రబాబు నాయుడు గారేమో వెళ్ళి మన కేసీఆర్ గారితో కలిసిపోయి పోటీ చేయాలని అనుకోవడం ఏమో కరెక్టు. మేము చర్చిస్తే తప్పేలా అవుతుందో దీనికి సమాధానం చెప్పమని తెలుగుదేశం వాళ్ళ ముందు చెబితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఎన్నికల ముందుకు వచ్చే సమయం మాత్రమే చంద్రబాబుకి హామీలు అన్నీ గుర్తుకొస్తాయి. అదేవిధంగా రాష్ట్రం కోసం ఏం చేయాలన్నది వైసీపీ పార్టీకి తెలుసు. పక్క రాష్ట్రాల వాళ్ళతో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడడానికి కూడా చర్చలు జరుపుతాం. ఇవన్నీ టీడీపీ నాయకులు మాట్లాడితే మాటలు అర్థం లేని మాటలని అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేంద్ర, 99 టీవీ విజయవాడ నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.